Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Annintiki Achanne Chandrababu ku anta prema andukena Chandrababu evarini namaru TDP lopala bayata vinipinche mata idi rajakeeyam aa matram telisina varanta kuda indulo kontha nijam undanukuntaru mari Chandrababu evarini namutaru ante tatkalikanganaina Chandrababu kontha mandine namaka tappadu varipaine Chandrababu aadharapadtaru kuda ippudu uttarandralo chusukunte Chandrababu ఎక్కువగా అచ్చెన్నాయుడు మీదనే నమ్మకం ఉంచారని అంటున్నారు. అచ్చెన్న మీద చంద్రబాబుకు ఈ నమ్మకం ఉండడానికి కారణం దివంగత నేత ఎర్రన్నాయుడు. ఆయన చంద్రబాబుకు వీర విధేయుడిగా మెలిగారు. ఇక ఆ కుటుంబానికి జిల్లాలో వాటమి లేదు. ప్రతిసారి గెలుస్తూ వస్తున్నారు. ఇవన్నీ కలిసి అచ్చెన్న అంటే చంద్రబాబు ఇష్టపడుతున్నారు. అచ్చెన్నకు అటు పార్టీలోనూ ఇటు శాసనసభాపక్షంలోనూ చంద్రబాబు విలువ ఇస్తున్నారు. ఆయన్ని ఉపనాయకుడిని చేసి శాసనసభలో జగన్ మీద బాణంగా వదులుతున్నారు. మరోవైపు పార్టీలో కూడా ఆయన్నే ముందుంచి కథ నడిపిస్తున్నారు. విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటన జరిగితే చంద్రబాబు వేసిన విచారణ కమిటీకి అచ్చెన్నను లీడర్ను చేశారు. ఆయన కంటే సీనియర్లు ఎంతోమంది ఉన్నా కూడా చంద్రబాబు అచ్చెన్ననే ముందుకు తీస్తున్నారు. ఓ విధంగా ఆయన పెద్దనోరును కూడా చంద్రబాబు ఈ కీలక సమయంలో ఉపయోగించుకుంటున్నారనుకోవాలి. ఇక విశాఖలో దుర్ఘటన జరిగింది. జిల్లాలో ఇద్దరు సీనియర్ మాజీ మంత్రులు ఉన్నారు. వారిని కనీసం ఈ కమిటీలో తీసుకోలేదు. ఇక అయ్యన్న పాత్రుడు కాస్త అయినా నోరు విప్పారు. బాధితులకు న్యాయం చేయమని జగన్ సర్కార్ని డిమాండ్ చేస్తూ మీడియా ముందుకైనా వచ్చారు. కానీ గంటా శ్రీనివాసరావు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఆయన అసలు ఎమ్మెల్యేగా ఉన్నారా, ఇక టీడీపీలో ఉన్నారా? చంద్రబాబుకు ఒకప్పుడు కుడిభుజంగా వ్యవహరించిన గంట ఈ కీలక సమయంలో ఏమైపోయారోనని కూడా చర్చకు వస్తోంది. చంద్రబాబు సైతం ఆయన్ని పట్టించుకుంటున్నారా అన్న డౌట్లు టీడీపీలోనే వస్తున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కళా వెంకట్రావు ఉన్నారు. చంద్రబాబు జగన్ మీద యుద్ధం అంటూ ప్రకటించిన గ్యాస్ లీకేజీ దర్యాప్తు కమిటీలో తన తరువాత పార్టీలో పెద్దగా ఉన్న కళాను కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం కూడా విడ్డూరమే. కళాను ఎందుకో చాలా కాలంగా చంద్రబాబు పక్కన పెడుతున్నారని టీడీపీలో వినిపిస్తోంది. ఇప్పుడు మరోమారు అదే నిజమని తేలుతోంది. ఇక అచ్చెన్నకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఆయన్ని రేపటి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ చేస్తారని కూడా అంటున్నారు. మొత్తానికి చంద్రబాబుకు ఉత్తరాంధ్రలో భారీ నేతే కావాల్సి వచ్చాడని అంటున్నారు. నోరు పెద్దది, దాంతోపాటు ఆజానుబాహుడు అయిన అచ్చెన్న అయితేనే జగన్తో ఢీ కొట్టగలరని చంద్రబాబు భావిస్తున్నట్లుగా ఉంది. అదే టైంలో చాలామంది మాజీల మీద చంద్రబాబుకు పెద్దగా నమ్మకం కుదరడం లేదని కూడా అంటున్నారు.